ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వలేదా? మరి ఎందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ అవ్వండి ఈ ఛానల్ కి. వ్యూయర్స్ గుడ్ మార్నింగ్, నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మాన్ని మాట్లాడుతున్నాను. నా పేరు సాయి ప్రణీత్. ఈ రోజు మనం మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాల యొక్క వాతావరణ విషయాలతో పాటుగా అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం దాని యొక్క ప్రభావం మన రాష్ట్రం మీద ఉంటుందా లేదా అనేది ఒకసారి మనము చర్చించుకుంటామండి. ముఖ్యంగా మనకు అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం ఇప్పుడు ఈ విధంగా అంటే పశ్చిమ దిశగానే కదులుతూ ఈ అల్పపీడనం అనేది అలా మన భారతదేశం నుండి ఈ విధంగా తరలిపోతా ఉందండి. దీనివల్ల ఏమవుతుందంటే మన రాష్ట్రంలో అసలు ఈరోజు ప్రభావం అనేది అసలు ఉండదు. అంటే నిన్న మనకు సాయంత్రం దాకా మనకు అనంతపురం జిల్లాలో కొన్ని వర్షాలు చూసాం, అదేలాగా చిత్తూరు జిల్లాలోని దక్షిణ భాగాల్లో నిన్న వీడియోలో చెప్పినట్టే మనం కొన్ని వర్షాలు చూసామండి. కానీ ఈరోజు ఎక్కడ అంటే రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా మనము వర్షాలు అనేవి చూసే అవకాశాలు 0% అండి. దీనివల్ల మనకు వర్షాలు లేని టైంలో మనకు ఉత్తర భారతదేశం నుండి ఈ విధంగా మనకు పొడిగాలు అనేవి వస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే రాష్ట్రంలో చలి ప్రభావం పెరిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయండి. ఎక్కడెక్కడ ఎంత చలి ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మనము వీడియోలోకి వెళ్ళి చర్చించుకుంటామండి. ఇక్కడ చూసినామంటే ఇండియాలో అంటే ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలోకి పొడిగాళ్ళు అంటే సెంట్రల్ ఇండియా నుండి నేరుగా పొడిగాళ్ళు ఈ విధంగా రావడం వల్ల ఈరోజు మనకు రాయలసీమలో ముఖ్యంగా తూర్పు భాగాలు అంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ రాయలసీమలో కొంచెం చలి ఉంటుంది. అదేలాగా మనకు వెస్టర్న్ పార్ట్ ఆఫ్ రాయలసీమ అంటే అనంతపురం జిల్లాలో కానీ అదేలాగా మనకు చిత్తూరు జిల్లాలో కూడా మనకు చలి ప్రభావం అనేది కొంచెం ఎక్కువ ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా మదనపల్లి ప్రాంతం కానీ అదేలాగా మనకు హిందూపురం ప్రాంతంలో కానీ చలి ప్రభావం అనేది ఎక్కువ ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయండి. దీనికి తోడుగా మనకు కర్నూలు జిల్లా తీసుకున్నామంటే నేరుగా మనకు తెలంగాణ నుండి ఇంటీరియర్ బిన్స్ మనకు రావడం వల్ల కర్నూలు జిల్లాలో చలి ప్రభావం చాలా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయండి. అంటే ముఖ్యంగా మనకు 17 డిగ్రీలు లేదా 16 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కర్నూలు జిల్లాలో పడిపోయే అవకాశాలు మనకు ఉన్నాయండి. దీనికి తోడుగా మనకు ఇక్కడ అంటే కర్నూలు జిల్లాలోని కొన్ని నల్లమల అడవి ప్రాంతాల్లో ఇంకా చలి ప్రభావం అనేది ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఇది అండి రాయలసీమలో ఈరోజు చలి ప్రభావం ఎలా ఉంటుందనేది. ఇప్పుడు మనము దక్షిణ ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం. దక్షిణ కోస్తాంధ్రలో ముఖ్యంగా మనం నెల్లూరు కానీ అదేలాగా ప్రకాశం జిల్లా కానీ తీసుకున్నామంటే చలి ప్రభావం అనేది అంతగా ఉండదు. ఎందుకంటే మనకు సముద్రం నుండి గాలులు వస్తున్నాయి. సముద్రం నుండి వచ్చే ఏ గాలైనా మనకు తేమగాలులు అంటే మాయిస్ట్ విండ్స్, దానివల్ల ఏమవుతుందంటే మనకు అక్కడక్కడ కొన్ని మేఘాలు ఏర్పడతాయి కాబట్టి చలి ప్రభావం అనేది అంతగా ఉండే అవకాశాలు ఈ రెండు ప్రాంతాల్లో లేవండి. కానీ మనకు ఇంటీరియర్ వెళ్ళామంటే అంటే కొంచెం రాయలసీమ వైపుగా వెళ్ళామంటే ఇక్కడ సోమశిల ఇట్లాంటి ప్రాంతాలకు వెళ్ళామంటే కొంచెం చలి ప్రభావం పెరిగే అవకాశాలు మనకు నెల్లూరు జిల్లాలో కానీ అదేలాగా ప్రకాశం జిల్లాలో కానీ కనిపిస్తున్నాయండి. మధ్యాంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మధ్యాంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మనకు విండ్స్ అని చూసినామంటే మనకు ఇంటీరియర్ నుండే విండ్స్ వస్తున్నాయి. మనకు కోస్టల్ బెల్ట్ మాత్రం తీసుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెల్ట్ మాత్రం తీసుకున్నామంటే కొంచెం సముద్రపు గాలుల వల్ల ఇక్కడ కొంచెం తేమగా ఉంటుంది. కానీ ఇంటీరియర్ బెల్ట్కి వెళ్ళామంటే ఈ ప్రాంతంలో మొత్తం మనకు చల్లగా ఉంటుంది. చలి ప్రభావం అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు మనకు మధ్యాంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయండి. ఉత్తరాంధ్రలో కూడా అదే అలాంటి ప్యాటర్న్ ఏర్పడుతుంది. కానీ మనకు ఇక్కడ ఏదెన్సీ ఏరియా చూస్తే విండ్ ప్యాటర్న్ అనేది నార్త్ వెస్ట్ నుంచి వస్తున్నాయి. నార్త్ వెస్ట్ నుంచి రావడం వల్ల మనకు విండ్స్ ఏమవుతుందంటే ఈ ఏజెన్సీ ప్రాంతాలు అంటే విశాఖపట్నం జిల్లాలో ముఖ్యంగా అరకు, లంబసింగి, మడుగుల ప్రాంతాల్లో 4 డిగ్రీలు లేదా 3 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు వెళ్లే అవకాశాలు ఉన్నాయండి. అంటే కట్టు చలిగా ఉంటుందండి ఈ ప్రాంతంలో. కొన్ని ప్రాంతాల్లో మనకు 2 డిగ్రీలు అంటే ముఖ్యంగా పాడేరు ప్రాంతం తీసుకున్నామండి 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు వెళ్లే అవకాశాలు కూడా మనకు ఈ ప్రాంతంలో కనిపిస్తున్నాయండి. బెల్ట్ అంతా మనకు చల్లగా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది ఈ బెల్ట్ అంతా. కానీ మనం విశాఖపట్నం తీసుకున్నామంటే మనకు 19 డిగ్రీలు గాను లేదా 20 డిగ్రీలు గాను సాధారణ స్థాయిలో ఉంటుంది. కానీ మనము కొండ ప్రాంతాల్లో ఎక్కువ చలిని మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయండి. ఇది అండి ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు చలి ప్రభావం ఎలా ఉంటుందని, వానలు పడతాయా లేదా అనే దాని గురించి చూసామండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వెళ్దాం. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇక్కడ ఒక పాయింట్ సెంట్రిక్ హై ప్రెషర్ అనేది ఏర్పడింది. అంటే ఇలాంటి ఒక హై ప్రెషర్ అనేది ఏర్పడినప్పుడు మనకు చలి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తీసుకున్నామంటే ఉత్తర తెలంగాణ తీసుకున్నామంటే చలి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందండి. కొన్ని చోట్ల మనకు 10 డిగ్రీలు గాను లేదా 11 డిగ్రీలు గాను మనకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికంటే తక్కువ నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదండి. మనకు ఇంకా హైదరాబాద్ ప్రాంతం అయితే కొంచెం మెరుగు. హైదరాబాద్ ప్రాంతంలో దీని ఎఫెక్ట్ అనేది తక్కువ ఉండడం వల్ల మనకు 16 డిగ్రీలు గాను లేదా 14 డిగ్రీల వరకు మనకు ఉష్ణోగ్రతలు వెళ్తాయి. కానీ దానికి కింద మనకు హైదరాబాద్లో వెళ్లే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయండి. ఇంకా మనం మహబూబ్ నగర్ కానీ అదేలాగా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణ తీసుకున్నామంటే ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల మనకు కొంచెం ఉష్ణోగ్రతలు అనేది 18 డిగ్రీస్ లేదా 18 డిగ్రీస్ కంటే కొంచెం ఎక్కువ ఉండే అవకాశాలు మనకు ఈ మొత్తం బెల్ట్లో మనకు కనిపిస్తున్నాయండి. ఇది అండి ఆంధ్ర రాష్ట్రం అదేలాగా తెలంగాణ రాష్ట్రాల యొక్క వాతావరణ విశేషాలు. అదేలాగా ఈరోజు వర్షాలు పడతాయా లేదా అనే దాని గురించి ఒక ఇన్ఫరెన్స్గా చెప్పానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.